మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాస్లో మనం చాలా కొత్త విషయాలను నేర్చుకోబోతున్నాము. మీ అందరికీ ఇంతకుముందు జరిగిన క్లాస్లోని విషయాలు గుర్తున్నాయా? తరువాత క్లాస్ రివిజన్ క్లాస్. మనం ఇంతకుముందు జరిగిన క్లాస్లోని విషయాలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మనం కలర్ బాక్స్ ఒకటిని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనం కలర్ బాక్స్ ఒకటిని డ్రాయింగ్లోని అవుట్లైన్ యొక్క కలర్ మార్చడం కోసం ఉపయోగిస్తాము. మనం థిక్నెస్ ఆఫ్ లైన్ని ఎందుకు ఉపయోగిస్తామో చెప్పగలరా? మనం లైన్ యొక్క మందాన్ని పెంచటానికి లేక తగ్గించటానికి థిక్నెస్ ఆఫ్ లైన్ అనే టూల్ని ఉపయోగిస్తాము. కలర్ ప్యాలెట్ని మనం ఎందుకు వాడతామో మీ అందరికీ తెలుసా? కలర్ ప్యాలెట్లో కలర్స్ అన్నీ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి మనకు కావలసిన కలర్ని ఎంచుకొని ఉపయోగించుకుంటాము. లైన్ యొక్క కలర్ని ఎలా మార్చాలో మీకు తెలుసా? ముందుగా మనం ఏ లైన్ యొక్క కలర్ మార్చాలో ఆ లైన్ను, తరువాత కలర్ను సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు ఆ లైన్ యొక్క కలర్ మారటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లని ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఎంఎస్ పెయింట్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలో మీకు గుర్తుందా? మీరింకా ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయలేకపోతుంటే ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. మనం పాయింటర్ను స్క్రీన్లోని ఎడమవైపు కింద ఉన్న స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకు వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ బటన్ మీద మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని మీరు గమనించవచ్చు. మీ పాయింటర్ను ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి. వేరే ఆప్షన్లు రావటం గమనించవచ్చు. అందులో యాక్సెసరీస్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీదకు పాయింటర్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇంకొన్ని ఆప్షన్లు రావటం గమనిస్తారు. అందులోని పెయింట్ ఫైర్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ఫైల్ ఓపెన్ అవటాన్ని మీరు గమనించవచ్చు. మీరందరూ ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా లేదా? ఈరోజు క్లాస్లో మనం ట్రయాంగిల్ని గీస్తాము. తరువాత చాలా ట్రయాంగిల్స్ని గీస్తాము. చివరగా మనము రివర్, స్కై, మౌంటైన్ ఇలాంటి పిక్చర్స్ని గీస్తాము. ఈ పిక్చర్ను చూడండి. దీనిని ఏమని అంటారు? ఇది ఒక ట్రయాంగిల్ పిక్చర్. ఈ పిక్చర్ను చూడండి. ఇలాంటి పిక్చర్ను మీరు గీయగలరా లేదా? ఈ వీడియో సహాయంతో మనం ట్రయాంగిల్ను ఎలా గీయాలో నేర్చుకుంటాం. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ ద్వారా లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ పాయింటర్ను
డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా మొదటి లైన్ను గీయండి. తరువాత రెండో లైన్ను మొదటి పాయింట్ దగ్గర నుంచి గీయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఈ రెండు లైన్ల చివరలను కలపండి. ఈ విధంగా మీరు ట్రయాంగిల్ పిక్చర్ను గీయగలరు. పిక్చర్ను ఎలా ఎరేజ్ చేయాలో మీకు తెలుసా? మీరు ఇంతకుముందు నేర్చుకున్నట్లుగా ఈ పిక్చర్ని డిలీట్ లేక ఎరేజ్ చేయండి. ఈ పిక్చర్ను జాగ్రత్తగా చూడండి. మీరందరూ ఈ డ్రాయింగ్ని గీయగలరా లేదా? ఇందులో చాలా ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ పిక్చర్ను గీయండి. ఈ వీడియో సహాయంతో మీరు చాలా ట్రయాంగిల్స్ ఒకే డ్రాయింగ్లో గీయగలరు. ముందుగా మీ పాయింటర్ను లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళి లైన్ టూల్ని సెలెక్ట్ చేయాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకొని వచ్చి ట్రయాంగిల్ను గీయాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఇంతకుముందు గీసిన ట్రయాంగిల్ మీద ఇంకొక ట్రయాంగిల్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను కలర్ ప్యాలెట్లో నుంచి సెలెక్ట్ చేసుకోండి. వీడియోలో చూపిన విధంగా ఇంకొక ట్రయాంగిల్ను ఇంతకుముందు గీసిన ట్రయాంగిల్ మీద గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇంతకుముందు గీసిన ట్రయాంగిల్స్ మీద ఇంకొక ట్రయాంగిల్ను గీయండి. ఇప్పుడు ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు గీసిన ట్రయాంగిల్స్ మీద ఇంకో ట్రయాంగిల్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు గీసిన ట్రయాంగిల్స్ మీద ఇంకో ట్రయాంగిల్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు
ఇంకో కలర్ ను సెలెక్ట్ చేసుకొని ఇంతకు ముందు గీసిన ట్రయాంగిల్స్ మీద ఇంకో ట్రయాంగిల్ ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు ఇంకో కలర్ ను సెలెక్ట్ చేసుకొని ఇంతకు ముందు గీసిన ట్రయాంగిల్స్ మీద ఇంకో ట్రయాంగిల్ ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ విధంగా చాలా ట్రయాంగిల్స్ ఒకే డ్రాయింగ్ లో గీయటం నేర్చుకున్నారు. ఈ పిక్చర్ ను చూడండి, మీరు ఈ పిక్చర్ ను గీయగలరా లేదా? ఈ పిక్చర్ ను గీయటం కోసం మనకు లైన్ టూల్, కలర్ బాక్స్ 1, కలర్ ప్యాలెట్ వీటన్నింటినీ ఉపయోగించి మనం ఈ పిక్చర్ ను గీయగలము. ఇప్పుడు ఈ పిక్చర్ ను గీయండి. ఈ వీడియో సహాయంతో మనం మౌంటైన్, రివర్, బోట్, ట్రీ, ఫ్లాగ్ అన్ని బొమ్మలు కలిపి ఒకే డ్రాయింగ్ లో ఎలా గీయాలో నేర్చుకుంటాము. ముందుగా మీ పాయింటర్ను లైన్ టూల్ మీదకు తీసుకువెళ్ళి లైన్ టూల్ని సెలెక్ట్ చేయాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేయండి. తరువాత మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా డ్రాయింగ్ షీట్లో మౌంటైన్స్ బొమ్మను గీయండి. ఈ విధంగా మౌంటైన్ బొమ్మను గీయగలిగారు. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను తీసుకొని మీ డ్రాయింగ్ షీట్లో ఈ మౌంటైన్స్కు కిందగా ఒక గీతను గీయండి. తరువాత ఎరైజర్ టూల్ని తీసుకొని వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన గీతను రెండు ప్రదేశాలలో ఎరేజ్ చేయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోండి. వీడియోలో చూపిన విధంగా ఈ రెండు గీతలను గీయండి.
తరువాత ఎరైజర్ టూల్ ని సెలెక్ట్ చేసుకోండి. వీడియోలో చూపిన విధంగా ఈ రెండు గీతల మధ్య ఉన్న గీతను ఎరేజ్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా కలర్ ప్యాలెట్ లోని ఇంకో కలర్ ను సెలెక్ట్ చేసుకోండి. మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా బోట్ బొమ్మను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్ లోని ఇంకో కలర్ ను సెలెక్ట్ చేసుకొని ట్రీ బొమ్మను ట్రీ పిక్చర్ ను గీయండి.
తరువాత వీడియోలో చూపిన విధంగా కలర్ ప్యాలెట్లోని వివిధ రంగులను ఉపయోగించి ఫ్లాగ్ బొమ్మను గీయండి.
ఈ విధంగా మీరు మౌంటైన్, రివర్, బోట్, ట్రీ మరియు ఫ్లాగ్ ఈ బొమ్మలన్నింటినీ ఒకే డ్రాయింగ్లో గీయగలిగారు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీరందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. మీరందరూ మీ కంప్యూటర్లని మనం ఇంతకుముందు నేర్చుకున్న విధానంలో సరైన పద్ధతిలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరందరూ ఒకే డ్రాయింగ్లో చాలా బొమ్మలను లైన్ టూల్ సహాయంతో ఎలా గీయాలో నేర్చుకున్నారు, మరియు ట్రయాంగిల్ తరువాత బోట్, రివర్, ఫ్లాగ్ మొదలగు డ్రాయింగ్స్ను గీయగలిగారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.